సఖ్యతగా మెలగాల్సిన తెలుగుదేశం పార్టీలో మళ్ళీ కుమ్ములాటలు మొదలయ్యాయా పైగా కీలక నేతల్లో తెలుగుదేశం పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఒక కొన్ని విభేదాలు అయితే మొదలయ్యాయి దీనికి కారణం కూడా తాజాగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలే అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది అయితే కొద్ది రోజుల క్రితం ఒక ప్రచారం అయితే జరిగింది అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చేసే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు దానికి అచ్చెన్నాయుడు గారిని ఎంపిక చేయబోతున్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగింది అయితే ఇక్కడ ఈ ప్రచారం నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ నాయకులు అలకబూనారు అనేది ఒకవేళ అచ్చెన్నాయుడు గారిని కనుక అధ్యక్షుడిగా ఎన్నిక చేస్తే మరి మా పరిస్థితి ఏంటి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళం అనే ఒక ప్రశ్న అదే నేపథ్యంలో ఇటీవల పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఇన్ఛార్జీలు కానివ్వండి లేదంటే సమన్వయకర్తల నియామకం కానివ్వండి ఆ స్థానాలు దక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎవరికైతే వాటిలో ప్లేస్మెంట్ ఇవ్వలేదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెదవి విరుస్తున్నారు సొంత పార్టీలో ఉండి అనేది అంటే ఇక్కడ ప్రధానంగా పార్టీ కోసం దాదాపుగా పదిహేడు నెలల నుంచి పనిచేస్తున్న వాళ్ళు పార్టీ కోసం ఖర్చు పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనీసం నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించలేదు అనేది దీంతోనే భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయంట క్షేత్రస్థాయిలో పార్టీలో రాజకీయంగా బలంగా ఉన్న బలంగా ఉన్న సమయంలో పదవులు ఇవ్వలేదు బలహీనంగా ఉన్న సమయంలో కూడా పదవులు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి అనే ఆందోళన తెర మీదకి వస్తుంది పార్టీ కోసం కోట్ల కోట్లు ఖర్చు చేసి నష్టపోయిన నేతలు ఉన్నా సరే కొంతమందికి కొంతమందికి మాత్రమే పదవులు కట్టబెట్టడం తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి అనే ప్రచారం అయితే వినిపిస్తుంది ఎరన్నాయుడు గారి కుటుంబం కోసం ఇప్పటికే ఎన్నో పదవులు ఇచ్చారు అయినా సరే మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు మళ్ళీ చ అచ్చెన్నాయుడు గారికే ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయంటే దీంతో చంద్రబాబు గారికి ఎటు పాల్పోని ఆలోచనలో పడ్డారు అనేది అంటే ఇంకా అధికారికంగా అయితే ప్రకటన చేయలేదు కానీ దాదాపు ఖరారు చేశారు అనే ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు లేవనిస్తారు మరి దీన్ని ఎలా సద్దుమణిగిస్తారు దీనికి ఎటువంటి సమాధానం చెప్తారనేది చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి